ఎంగ్రెఫెల్స్టర్ ప్రభాస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరిది. గతంలో ఏ తెలుగు హీరో కూడా సాధించినంత ఖ్యాతి ప్రభాస్ సంపాదించాడనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సిరీస్తో ప్రభాస్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఎంతో క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరోలో అచ్చం వాళ్ళ నాన్న పోలికలే ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరపై కాలు మోపిన ప్రభాస్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో అశేష అభిమాన వర్గాలను కూడగట్టుకున్నారు. అయితే ఇప్పటికీ ప్రభాస్ కి కృష్ణం రాజు వారసుడుగానే మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. నిజానికి ప్రభాస్ కి చిన్నప్పటి నుంచే సినిమాలతో రిలేషన్ ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, అప్పట్లో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. అన్నయ్య కృష్ణం రాజుకు అండగా ఉంటూనే గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఆయన సినిమాలు తీసేవారు. ఆ సమయంలో ప్రభాస్ ని వెండి తెరపై అడుగు పెట్టమని ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు ఎన్నోసార్లు అడిగినా ప్రభాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే ఎలాగో అలా సినీ గడప దొక్కిన ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ గా అనతి కాలంలోనే భారీ క్రేజ్ సంపాదించారు. బాహుబలి లాంటి భారీ సినిమాతో ఊహించని రేంజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ రేంజ్ చూసి ఆనందించడానికి గర్వపడటానికి పక్కన తన తండ్రి లేరనే లోటు ప్రభాస్ ను బాధపెడుతూ ఉంటుంది. స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలోనే ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు 2010 మరణించారు. ఇటీవలే సాహో రూపంలో మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం దేశమంతా పర్యటించారు. అయితే ప్రస్తుతం ఆయన రూపురేఖలు చూసి అప్పట్లో యంగ్ లుక్ లో అచ్చం వాళ్ళ నాన్న సూర్యనారాయణ రాజులాగే ఉన్నారని చెప్పుకుంటున్నారు సినీ జనం. ఈ మేరకు ప్రభాస్ యంగ్ ఏజ్ లో ఆయన తండ్రి ఫోటోను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు సాహో సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ 300 కోట్లకు చేరువగా వచ్చింది. చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటన, టెక్నికల్ వాల్యూస్ విశేష ఆదరణ పొందుతున్నాయి. మరి ప్రభాస్ క్రేజ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.